ఏదో పిక్చర్ కత్తి గుర్తొస్తుంది. హా కళ్యాణ్ రామ్ కత్తి. చూడగానే బాగా గుర్తొచ్చింది మీకు. సో ఇట్లా అన్ని సినిమాలు అన్ని క్యారెక్టర్స్ డూ యూ రిమెంబర్ అండ్ వాట్ డూ యూ రికలెక్ట్ ఈ ఈ పిక్చర్ చూడగానే? ఈ పిక్చర్ చూడగానేనా? ఆ సినిమా డైరెక్టర్ మల్లి ఈజ్ వన్ ఆఫ్ మై రిలేటివ్స్. సో ఐ విష్ నాకు కళ్యాణ్ రామ్ గారు అంటే చాలా చాలా అభిమానం, చాలా ఇష్టము. సో ఆయన కోసం ఆ సినిమా ఎట్టి పరిస్థితి ఆడాలని చాలా బలంగా కొడుకురా. దేర్ టూ రీజన్స్, డైరెక్టర్ మల్లి గారి కోసమును, కళ్యాణ్ రామ్ గారి కోసం. సో అంతే, వాళ్ళిద్దరి కోసం ఆ సినిమా చేశాను. వాళ్ళిద్దరూ బాగుండాలి, ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చేసాం అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా అనుకున్నంత రిజల్ట్ సాధించలేదు. ఈ పిక్చర్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దీని వెనకాల స్టోరీ ఏంటి? ఇంకో పిక్చర్ అరే రే రే, ఆవిడ చూస్తా ఉంటుంది, ఉమా ఆర్ యు దేర్ ఆన్ లైన్, ఐ డోంట్ నో, yes జుంకీ ఇస్ హియర్, షీ హస్ బీన్ వాచింగ్ ది లైవ్, ఉమా సే హై రే ఆన్ లైవ్, ఇన్నోసెంట్ గా. యా, వాట్ ఇస్ ది స్టోరీ బిహైండ్ దిస్ పిక్చర్? దట్ ఇస్ చెన్నై మరీనా బీచ్ రా. We had gone for an excursion in from the school. చక్కర్లు కొడుతుంది ఇది బాగా. రియలీ? ఆ తెలీదు, అలాంటివి తెలీదు. సో ఉమా ఇస్ మై చైల్డ్హుడ్ బెస్టీ. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది. సో వీ బీన్ టుగెదర్ సిన్స్ లాస్ట్ 30 ఇయర్స్ అండ్ వీఆర్ థిక్కెస్ట్ ఆఫ్ ద థిక్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో yes, జుంకి ఇస్ హియర్. హాయ్, హాయ్ జుంకి. సో ఉమా తన పేరు, జ్యువెలరీ, అందుకని తన పేజ్ జుంకి అనమాట. సో అకార్డింగ్ టు యూ, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వాట్ ఇస్ ఫ్రెండ్షిప్ టు యూ అండ్ ఇన్ని ఇయర్స్ కలిసి ఉండాలి అంటే ఆ ఫ్రెండ్షిప్ బాండ్ లో ఏముండాలి, ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి? యూ హావ్ టు బి యువర్ సెల్ఫ్ రా, అంతే. యాక్సెప్టింగ్ ది అదర్ పర్సన్ టు బి వాట్ దే ఆర్ ఇస్ ది బెస్ట్. భరత్ కొన్ని సీక్రెట్లు అలాగే ఉంచాలి. భరత్ రెండో చేతికి తెలియకూడదు. ఈ చేతికి రెండో చేతికి తెలియకూడదు, ఈ చెవిది రెండో చెవికి తెలియకూడదు అంట. Yes, Bharat elago topic start chesadu kabatti lots of people don't know about Jhansi garu and her helping hand ani. Nen kuda I was amused. Meer okkale kaadu, Dhanya also helps you in that and meer andaru kalisi recent ga start chesina nee valle kuda cheppu nee valle anni panchukundavara. See, it's a common thought. ఏదో ఒక హెల్ప్ చేద్దాం అని అనుకున్నాం, ఆ హెల్ప్ ఎలా మెటీరియలైజ్ చేయాలి అనేది చూసాం. దానికి ఎవరెవరిని మనం ఒక్కళ్ళు మనం అనుకుంటే సరిపోదు కదా, చాలా పెద్ద యంత్రాంగాన్ని కదిలించాలి. చేరాలి అంటే మనం తెలిసిన వాళ్ళని, మనకి ఆ ఫీల్డ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళని కలుపుకోవాలి. ఈ పని అంతా ఉంది. సో మీరందరూ తల చేయి వేస్తున్నారు, నేను జస్ట్ కేవలం ఐమ్ పుట్టింగ్ థింగ్స్ టుగెదర్ ఫర్ యూ ఆల్. వెరీ వెరీ నైస్. అసలు సో మీ హెల్పింగ్ హ్యాండ్ గురించి అండ్ మీరు సోషల్ సర్వీస్ స్టార్టింగ్ నుంచి, బిగినింగ్ నుంచి కూడా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఫర్ ది ఫస్ట్ టైం మీకు స్టార్ట్ చేయాలి. ఐ డోంట్ నో, సోషల్ సర్వీస్ అనే ఒక బ్రాకెట్ లో నన్ను పెట్టద్దురా. ఐ డోంట్ నో, మనం చేసేది చాలా తక్కువ, చేయాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ కావాలో, ఆ హెల్ప్ కి నేను వాళ్ళకి సాయంగా ఉండడమే. ఓ మాట సాయమో, చేత సాయమో, ధన సాయమో, మనం ఆ టైంకి ఏం చేయగలిగితే అది చేయాలనుకున్నాను. ఇలా ఒక 13-14 ఎన్జిఓస్ కి రెగ్యులర్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎక్కడ వర్క్ చేయగలిగితే అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను. పార్ట్ ఆఫ్ ఇట్ లక్ష్మి గారు, వనిత, పద్మ, అనిత, సునీత, మేమందరం ఆల్ ఆర్ ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేసిన విమెన్ ఇన్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ కూడా ఉంది. సో అవుట్ ఆఫ్ మెనీ ఆర్గనైజేషన్స్ దీస్ ఆర్ ఫ్యూ. సూపర్. అసలు వచ్చేసానా? ఓకే ఓకే, ఐఎమ్ స్విచింగ్ ది కెమెరా అగైన్. సో ఇవి మా ఇల్లు, ప్రస్తుతం స్టోర్ రూమ్ అయిపోయిందిరా. ఇవి కొద్దిగా ఉన్నాయి ఇక్కడ పైన, కిందకి ఇంకా స్టోర్ రూమ్ లోకి వెళ్ళలేదు. పీపుల్ హ్యావ్ బీన్ సెండింగ్ దెమ్, సో క్యూట్. దే హావ్ బీన్ లేబలింగ్ దెమ్ లైక్ దిస్, ఎవ్రీబడి సెండింగ్ దిస్ అండ్ స్టఫ్. సో ఇల్లు ప్రస్తుతం గోడౌన్ లో ఉందన్నమాట. అక్క హోమ్ టూర్ చేద్దామా? Then I said, no, sorry. Home is almost like a
చాలా మంది కమెంట్స్ కూడా పెట్టారు, ఝాన్సీ గారు హోమ్ టూర్ చేయండి, హోమ్ చూపించమని చెప్పండి, అడగండి అని. సో యాంకర్స్ లో కూడా చాలా మంది ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నారు ఝాన్సీ గారు. టు సెండ్ ద వెనెవర్ యు సే కాజల్ రైట్ వెనెవర్ యు సే దట్ దే ఆర్ రెడీ యూ లెట్ మీ నో, విల్ యు నో దట్ వి జస్ట్ హావ్ టు కాల్ దెమ్ అరేంజ్ ఫర్ అ పికప్. ఎస్ ఎస్ ఓకే డన్ డన్. ఇప్పుడు చూస్తున్నాము అర్థం కాకపోవచ్చు, సో ఒక్కసారి క్లియర్ ఐ నో ద హోల్ ఐడియా మీరు ఎట్లా స్టార్ట్ చేశారు. ఓకే వి స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ కాల్ కేర్ అండ్ షేర్. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న వస్తువుల నుంచి కొన్ని, అందరూ చాలా మంది ఇప్పుడు మంజు కళానిధి లాంటి వాళ్ళు రైస్ బకెట్ ఛాలెంజ్, రాబిన్ హుడ్ ఆర్మీ లాంటి వాళ్ళు ప్రతిరోజు భోజనం, ఫుడ్ ఇస్ బీయింగ్ టేకెన్ కేర్, మెనీ ప్లేసెస్ చాలా మంది భోజనం పెడుతున్నారు. ఎంత భోజనం పెట్టినా తక్కువే, అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం. కానీ డబ్బులు లేని పరిస్థితుల్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్, అంటే ఏం కొనుక్కుందాము, దేని మీద పెట్టచ్చు దేని మీద పెట్టలేము అనే ఒక ఖర్చులు తగ్గించుకుందాం అనుకున్న దగ్గర పిల్లలకి సాయం చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీస్ లాక్డౌన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. సో వీఆర్ కలెక్టింగ్ సర్టన్ ఐటమ్స్, అది నా ఫీడ్ లో ఉంది, కాజల్ ఫీడ్ లో కూడా ఉంటుంది, చూడండి. మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో, ప్లీజ్ డూ గో అహెడ్ అండ్ సపోర్ట్ అస్. సో వీఆర్ కలెక్టింగ్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ త్రూ గుడ్ విల్ స్టోర్ ఇండియా వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ది చిల్డ్రన్ ఇన్ ది స్లమ్స్. దాట్ ఈస్ డొమెస్టిక్ వైలెన్స్ కి, వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ కి వ్యతిరేకంగా ఫాక్సీ హైదరాబాద్, ఆల్ ద గైనకాలజిస్ట్ హైదరాబాద్ డిడ్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ, ఐ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. మంజుల అని కానీ, డాక్టర్ జయంతి రెడ్డి, కృష్ణ కుమారి, ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ డన్ దట్ ఫ్రమ్ దేర్. సూపర్ సూపర్ సూపర్. మీరు ఇట్లానే సర్వీసెస్ చేస్తూ ఉండాలి, మా అందరి మనసులు ఇంకా ఇంకా దోచుకుంటూ ఉండాలి, అండ్ నాలాంటి వాళ్ళు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. ఓకే థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇంటు పార్ట్ 1 నౌ. ఇప్పుడు టడాన్ టడా టడా, జూమ్ ఇన్ జూమ్ ఇన్, బ్యాం బ్యాం. ఓకే రెడీ, గెట్ రెడీ. What is you this? Were not happy Rahul Sipliganski ante Srimukhi win avakapodam, Srimukhi second place lo raavadam, you were not happy ani meer comment chestunnani full social media lo halchal ayindi. Adhe mari chadavadam gaani vallu misunderstand chesukuni chesesinavi chaala untayi. ఒరే అబ్బాయిలు, బిగ్ బాస్ లో ఎప్పటి వరకు మహిళా విన్నర్లు రాలేదు అని చెప్పిన దానికి దాన్ని వక్రీకరించి స్టోరీ కదా వెళ్ళిపోద్ది, నేను ఫీడ్ పెట్టాలి ఇక నుంచి అలాంటి ఏమైనా చెయ్యాలంటే, ఏం మాట్లాడామనేది వాళ్ళకి తెలియదు కదా, 24 గంటల ద్వారా వెళ్ళిపోద్ది కదా. బిగ్ బాస్ కరెక్ట్ చెప్పండి, బిగ్ బాస్ కి ఇంకా మహిళా విన్నర్ అంతే, బిగ్ బాస్ లో ఇంకా మహిళా విన్నర్ వచ్చే రోజులు రాలేదు, వైట్ హౌస్ లోనే రాలేదు, బిగ్ బాస్ కి ఏం వస్తాయిలే అన్న అంతేకాని. అంటే ఇప్పుడు ఇక్కడ శ్రీముఖి కంటే ముందున్న వాళ్ళని చూడాలి, మన దీప్తి, దీప్తి వాజ్ రియల్ గుడ్ కంటెస్టెంట్, అంతకు ముందు గీతా మాదిరి వాజ్ అ గ్రేట్ కంటెస్టెంట్. సో ఈచ్ బిగ్ బాస్ సీజన్ లో విమెన్ ఆర్ ఆల్సో దేర్. ఐ సెడ్ ఇంకా మహిళలకి టైం రాలేదు అన్నానే తప్ప. ఈ పిక్చర్ గురించి, ఈ తిరుపతిలో తీసిన సినిమా, సినిమా అయిన పిక్చర్ వెనకాల మా తమ్ముడు నా మేనకోడు, ఇటు పక్కన మధు అని తిరుపతిలో ఒక ఫ్రెండ్. సో హౌ స్పిరిచువల్ యు ఆర్, నా చిన్న నమ్ముతారు మీరు? నమ్ముతాను తల్లి, ఒక సూపర్ శక్తి ఉంది, దేవుణ్ణి నమ్ముతాను, బాబాని నమ్ముతాను, శివుణ్ణి నమ్ముతాను, ధ్యానం చేసుకుంటాను, పూజ చేసుకుంటాను. ఎవరు దేవుణ్ణి వాళ్ళని నమ్మాలిరా. అవునవును, రెగ్యులర్ గా ఎవ్రీ డే ఖచ్చితంగా పూజ చేయాలి అన్నట్టు ఉంటారా, లేకపోతే ఓన్లీ ఆస్పీషియస్ ఒకేషన్స్? రెగ్యులర్ గా పూజ చేయాలి అనేంత పట్టు లేదు, పట్టింపు లేదు. కానీ నా వరకు నా కైండ్ ఆఫ్ పూజ, నా భక్తి ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకొక పిక్చర్ చూపిస్తాను మీకు, చూపించు చూపించు చూపించు. జాన్సక్క బుజ్జి ఎలా ఉంది? బుజ్జి బ్రహ్మాండంగా ఉంది, తీసుకొద్దాం అండి బుజ్జిని. దిస్ ఇస్ అమ్మా ధాన్య, దాని తల్లి ఎంత క్యూట్ ఉందో కదా. దిస్ ఈజ్ 2000
2015 విమెన్స్ డే కి శివ మల్లాల క్లిక్ చేసిన పిక్చర్ ఫర్ సాక్షి. నాట్ బ్యాడ్, మై మెమరీ ఇస్ గుడ్. వావ్, మెడిటేటింగ్ అంటే. ఏ నువ్వు దొంగ పిల్ల, నా ఫేస్బుక్ లో పిక్చర్లన్నీ పట్టేశావు. That is one international yoga day. I think that is 2017 or 8 2017 or 18 yoga day. ఆడుకుంటుంది పాపాయి, వాళ్ళ అమ్మ వెనక్కి తిరిగి చూస్తుంది. అది సన్సెట్, వెనకాల సముద్రం, అందమైన కాటన్ చీర, ఇంకేం కావాలి? ఎంత ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసేవాళ్ళు? అండ్ వెకేషన్స్ మీకు ఇష్టమా? Definitely, I was an mad traveler earlier. Then later, minimalism kochin tarvata travel, conscious travel and slow living alvaadu chesukunnanu. Chala conscious ga I go, I select places na carbon footprint undakunda chusukovalane deenlo chusukunnanu. Please take in. Okay. And last question. Quarantine tarvata అసలు ఇప్పుడు లైఫ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా హౌ ఆర్ లైఫ్స్ విల్ బి, మీరు ఏమనుకుంటున్నారు? దూరం దూరం అని పాడుకుంటూ ఉండాలి అందరూ. ఇంతకు ముందులాగా నార్మల్ అవుతుందా అసలు? వాట్ యు థింక్? అవుతుంది, ఎప్పటికైనా అవుతుంది. విల్ కమ్ దే, బట్ ఇట్ విల్ టేక్ టైం. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరు లైట్ గా తీసుకోకండి. కావాల్సిన ప్రికాషన్స్ కొంచెం అతి జాగ్రత్తగా అనిపించినా పర్వాలేదు, ప్లీజ్ బి సేఫ్. అంటే ముఖాన్ని ముట్టుకుంటేనే వస్తుంది మనకి, మనకి తెలియకుండా మన బట్టల మీద, మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల మీద ఎక్కడన్నా వైరస్ ఉండుండొచ్చు. ఆ వైరస్ ని మనం ముట్టుకుని ఉండుండొచ్చు, కానీ అది మనకి రావాలి అంటే మనం ముఖాన్ని ముట్టుకోవాలి. సో అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త, మనం బయటకు వచ్చి లాక్డౌన్ రిలాక్సేషన్స్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సింది చేతులు ముట్టుకోవడం దగ్గర, ముఖం ముట్టుకోవడం దగ్గర. సో యూ ప్లీజ్ డోంట్ టచ్ యువర్ ఫేస్, కీప్ అవే ఫ్రమ్ పీపుల్, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. Wow, super. Thank you so much, Akaf. Hi. India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.